హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాళ వీడియోలో సంకటహార చతుర్థి పూజా విధానం గుళ్ళో ఎలా చేస్తామనేసి చూసేయండి. ముందుగా నేను ప్రసాదం చేస్తున్నానండి. తీపి ఈ పక్కేమో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకుంటామండి, అప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. నెయ్యిలో ఫ్రై చేశాను. ఇక అటు సైడ్ పాన్ పెట్టాను. ఇక బాగా కుక్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్. ఇక పాన్ హీట్ అయిన తర్వాత నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులతో లడ్డూలు చేయాలి, తెల్ల నువ్వులే వాడాలి స్వామికి. ఇక దానికోసం ఫ్రై చేస్తున్నాను. ఇక బెల్లం ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నాను. ఇక రైస్ బాగా కుక్ అయిన తర్వాత పాలు యాడ్ చేశానండి. ఇప్పుడే కుక్ అయ్యాకే పాలు యాడ్ చేయాలి, ముందే యాడ్ చేస్తే మాడిపోతుంది. 1 కిలో రైస్ తీసుకున్నానండి. 1 కిలోకి 1¼ కిలో బెల్లం పడుతుందంట, ఎగ్జాక్ట్ కొలత. బెల్లాన్ని నేను రాత్రి ఇలా తురిమి పెట్టేసుకున్నానండి. ఈ బెల్లము పగలగొట్టడం అదంతా హడావిడిగా ఉంటుంది కదా, అందుకనేసి ప్రిపరేషన్స్ ముందే చేసేసుకున్నాను. రైస్ 90% కుక్ అయిన తర్వాత ఇప్పుడు బెల్లం యాడ్ చేశానండి. యాడ్ చేసిన వెంటనే సిమ్లో పెట్టేస్తున్నాను స్టవ్, లేకపోతే అడుగంటిపోతుంది. ఇక మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉన్నాను. అంతా కలిసిన తర్వాత ఇలా ఉందండి కన్సిస్టెన్సీ, చాలా జారుడుగా ఉంటుంది. ఇప్పుడు చల్లబడిన తర్వాత ఆటోమేటిక్గా గట్టి అయిపోతుంది. ఇప్పుడు గట్టిగా అయితే చేయకూడదు. ఇక ఇటు సైడ్ నువ్వులు కూడా ఆల్రెడీ రోస్ట్ అయిపోయాయి. అన్న మంట మీద బాగా రోస్ట్ చేయాలండి మాడకుండా. ఇక గుడికైతే ప్రసాదాలు తీసుకొని వచ్చేసాము. గుళ్ళో పూజా సామాగ్రి ఇవ్వండి మొత్తము. ఈ పూలు నందివర్ధనం పూలు, వీటితో 1 కేజీ పూలు తెప్పించి వాటిని ఇలా అల్లి ఇలా రెడీ చేశాం. ఇక స్వామి గుళ్ళో పంచ కూడా సమర్పిస్తున్నామండి స్వామివారికి ఈరోజు. ఆ పంచని పూజారి ఇలా దాన్ని మడత పెడుతున్నాడు. ఇక మా పిల్లలు ఇద్దరు చూడండి, మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు, పూజకి రెడీ చేస్తున్నారండు స్వామి. మా పెద్దోడైతే 108 ప్రదక్షిణలు చేశాడు. ఇక పెద్దోడితో పాటు చిన్నోడు కూడా ఎన్ని లెక్క వేయకుండా తిరుగుతూనే ఉన్నాడు, పిల్లలకి అలసట ఉండదు. మనమైతే ఈరోజు 21 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. పూజ అంతా అయ్యేదానికి 1-2 అవర్స్ పడుతుందని చెప్పారండి. ఇక మా పెద్దబాబు ఓకే, చిన్నబాబుతో చాలా కష్టం. ఇక నేను కూడా తిరుగుతున్నాను గుడి చుట్టూ. ఇక పూజకు పూలు, పంచ, స్వామివారికి పండ్లు, టెంకాయలు, ప్రసాదాలు, గరిక, దర్భ అన్నీ రెడీ చేసేసారండి. ఇకేమో స్వామివారు ఫస్ట్ అభిషేకంతో స్టార్ట్ చేస్తున్నారు. మొత్తము స్వామివారి వస్త్రాలు అంతా కూడా అన్నీ తీసేసి ఇలా స్వామివారికి ఫస్ట్ నీళ్ళతో కడుగుతూ ఉన్నారండి. తర్వాత పాలతో అభిషేకం చేస్తున్నారు కింద శివలింగానికి, ఇక అటు సైడు స్వామి వినాయక స్వామికి. తర్వాత పెరుగుతో అభిషేకం చేశారు. స్వామి చాలా ఓపిక్గా చేస్తున్నారండి. ఇక తేనెతో అభిషేకం చేస్తున్నారు. ఫోటోలు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు స్వామి. ఎక్కడ గుళ్ళు అలో చేయరు. యాక్చువల్గా నేను ఇంత ఫొటోస్ కూడా తీసింది లేదు, షేర్ చేసింది లేదు. ఈరోజు స్వామి ఏమో మొత్తం తీసుకోండి వీడియోస్, మీ వాళ్ళకి చూపించండి అని చెప్పారు. ఇక ఏమో అంత అయిన తర్వాత ఆల్రెడీ పండ్లు మొత్తం ఇలా 5 రకాల పండ్లు ఇలా కోసి పెట్టేశామండి. ఇక దాంతో స్వామికి ఇలా పెడుతున్నారు. అన్ని పండ్లు కూడా 1 కేజీ చొప్పున తెచ్చేసామండి. ఇక పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందే స్వామివారు మనకి అన్నీ రాసిస్తారు. అవన్నీ కూడా మనము లిస్ట్ చూసుకొని ఏది మిస్ అవ్వకుండా సమకూర్చుకోవాలి. ఇదే పూజని 3-4 కలిసి చేసుకుంటారంటండి. నేనైతే ఈ రోజుకి మొత్తం మేము మాత్రమే ఇచ్చాము పూజ ఒక్కరమే. ఇది మా అదృష్టం అండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చేయించాలనేసి. అది ఇప్పటికి కుదిరింది, అది సంవత్సరం లోపలే కుదిరింది ఈ సంవత్సరంలోనే. అయిన తర్వాత స్వామికి హారతి ఇస్తున్నారండి, పుష్పాలు పెట్టి హారతి ఇస్తున్నారు. మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు యాడ్ చేస్తాను వితౌట్ వాయిస్, మీరు వినేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఈ మంత్రాలు విన్నా కూడా చాలా మంచిది, పూజ చేసినంత ఫలితం ఉంటుంది. ఇలా అభిషేకం అంతా అయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇక స్వామివారిని మొత్తం మళ్ళీ కడుగుతున్నారండి. అంతా కడిగి నీట్గా రెడీ చేసేసి మళ్ళీ అలంకరణ స్వామికి. ఇక దీపం చూడండి, చాలా పెద్ద దీపము, 1 కిలో వెయిట్ ఉంటుందేమో, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇక ఇక్కడ స్వామివారికి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. మొత్తం మళ్ళీ అభిషేకం చేసేసి అంతా స్వామివారిని రెడీ చేసేసి
తీస్తారండి. ఇక మా బాబు స్లో మోషన్ వీడియో తీస్తాడండి స్వామికి. ఇక ఆ వీడియో లెంతీ అవుతుందని యాడ్ చేయలేదు. ఇక మంత్రాలు వినేయండి మీరు కూడా, చాలా మంచిది. మంత్రాలంతా ఇంకొక వీడియోలో యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేస్తానండి. ఇకేమో ఇప్పుడు స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. స్వామివారికి విభూతి బొట్లు పెట్టేసి కుంకుమ పెట్టి రెడీ చేస్తున్నారు. ఇక మా చిన్నోడు చూడండి, అక్కడ స్వామివారికి ఏదన్నా పెడుతుంటే వాడు అంతకన్నా ముందే వీడు పెట్టాలనే ప్రయత్నము. ఇక పెద్దబాబు ఇలా పంచ పూజ వస్తువులు అన్నీ ఇస్తున్నాడు. వాడికి వీడియో తీయడం అసలు ఇష్టం లేదు, అందుకనే అరుస్తూ ఉన్నాడు. పంచ కండువ స్వామివారికి పూలమాల పండ్లు టెంకాయ అన్నీ సమర్పిస్తున్నామండి. మా కుటుంబం తరఫున ఇక గోత్రనామాలు చెప్పేసి పూజ చేస్తున్నారు. మొత్తం స్వామివారు అలంకరణ పూర్తయింది. ఇలా ఉన్నారండి స్వామివారు. పూలతో మళ్ళీ పూజ చేస్తున్నారు. ముందర శివలింగం పెట్టారు, ఖచ్చితంగా శివుణ్ణి కూడా పూజిస్తారండి ఈరోజు. ఇక మొత్తం పూజ అంతా అయిపోయిందండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఈ పూజ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పనిసరిగా ఒక్కసారైనా చేయండి. ఇక మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.